పోలార్ వర్టెక్స్ అంటే ఏమిటి? పోలార్ వర్టెక్స్ అనేటటువంటిది లార్జ్ ఏరియా, పోలార్ ఏరియాస్ దగ్గర ఉండేటటువంటి కోల్డ్ విండ్ అంతా కూడా ఈ ఏరియాలో ఇలా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది, పోల్స్ చుట్టూ అన్నమాట రెండు సైడ్స్ కూడా. మరి ఈ కోల్డ్ ఎయిర్ ఉండేటటువంటి కంటైనింగ్ ఈ ఏరియా చుట్టూ పోలార్ జెట్ స్ట్రీమ్ అంటారు. పోల్స్ చుట్టూ ట్రోపోపాస్కి దగ్గరగా వీస్తూ ఉండేటటువంటి ప్రవహించేటటువంటి అతి ఫాస్ట్గా తిరిగేటటువంటి విండే ఈ పోలార్ జెట్ స్ట్రీమ్. మనకి ఈ పర్టికులర్ ఎయిర్ అనేటటువంటిది, కోల్డ్ ఎయిర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ పోలార్ జెట్ వల్ల ఈ ఏరియాలోనే కంటైన్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఇది వీక్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా వీక్ అయినప్పుడు ఈ విండ్ కోల్డ్ ఎయిర్ అనేది ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ నార్త్కు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని వేవి పోలార్ వర్టెక్స్ అంటాము, వేవ్ లాగా. అలా కాకుండా ఇలా స్ట్రైట్లోనే ఉంటే స్టేబుల్ పోలార్ వర్టెక్స్ అని పిలుస్తాము. ఈ వేవ్స్ లాగా ఉందా ఈ మూమెంట్ని రాస్బీ వేవ్స్ అని కూడా పిలవచ్చు, రాస్బీ వేవ్స్ అని పిలవచ్చు. పోలార్ వర్టెక్స్లో స్టేబుల్గా కాకుండా వేవి పోలార్ వర్టెక్స్ అనేటటువంటి దేని వల్ల వస్తుంది ఇంతకీ, ఇది ఎందుకు వీక్ అవుతుంది? ఇక్కడ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వీటి వల్ల ఇది వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఈ జెట్ స్ట్రీమ్స్ని ఇలాగా తోసుకుంటూ ఇది ఇలా ముందుకొస్తుందన్నమాట, దాన్ని పోలార్ వర్టెక్స్ అంటాము. ఈ పోలార్ వర్టెక్స్ వల్ల ఏ ప్రాంతాల దగ్గరికి అయితే ఈ కోల్డ్ విండ్ వస్తుందో ఆ ప్రాంతాలు విపరీతంగా చల్లగా ఉంటుంది, ఈ ఇది మూవ్ అయినటువంటి వార్మ్ ఎయిర్ మూవ్ అయిన ఈ ప్లేస్లో వేడిగా ఉంటుంది. ఆ విధంగా ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి దారితీయొచ్చు. పోలార్ వర్టెక్స్ అన్నది లార్జ్ ఏరియా, జనరల్గా ఇది పోల్స్ దగ్గరలో ఉంటుంది. సమ్మర్ ఆ టైంలో వీకెన్ అవుతుంది, వింటర్ టైంలో స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఇది కౌంటర్ క్లాక్ వైజ్లో ఎయిర్ అనేటటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ మొత్తాన్ని పోల్స్ దగ్గరే ఉంచేలాగే చూస్తుంది. ఎప్పుడైతే ఇది వీక్ అవుతుందో రాస్బీ వేవ్స్ ఫామ్లో ఇది వేవి పోలార్ వర్టెక్స్గా మారుతుంది. అది కొన్ని ప్రాంతాల్లో కోల్డ్ స్నాప్ అంటూ ఉంటారు. కోల్డ్ స్నాప్ అంటే విపరీతంగా మరి కోల్డ్నెస్ రావడం అన్నమాట, దాన్ని కోల్డ్ స్నాప్ అంటారు. అలాంటి వాటికి పోలార్ వర్టెక్స్ అనేది దారితీస్తుంది.